ఇక్కడ అందరు నాయకులు ఉన్నారు. నా జీవితంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం నేను ముందుంటా అందరినీ కలుపుకొని పోతాను తప్ప ఏ వర్గానికో నేను అండకాయనని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అది నా యొక్క పట్టుదల. ఎవరైతే హైదరాబాద్లో ఆస్తులున్నాయో ఆ ఆస్తులను ఆధారంగా చేసుకుని వాళ్ళని మనకు వ్యతిరేకంగా ప్రేరేపించే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు, ఎంపీలను బెదిరిస్తున్నారు. మీరంతా కూడా మేము చెప్పినట్టు చేయాలని అక్కడి నుంచి మళ్ళా కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నాయని బెదిరించి భయభ్రాంతులు చేసి మన మీద పురుగొల్పే పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా దారుణమైన కుట్ర. వీళ్లే కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ గెలిస్తే మళ్ళా మీకు జరగబోయే నష్టం ఒకసారి చూస్తే నీళ్లు కూడా రావు. అలాంటి పార్టీతో ఇక్కడుండే పార్టీలు లాలూచి పడితే మనం ఏమవుతాం నేను అడుగుతున్నా. నేను రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు హైదరాబాద్లో ఆస్తులుంటే హైదరాబాద్లో మీ ఆస్తులు పెట్టుకోండి, బాధలేదు. కానీ అక్కడ మీ ఆస్తులు కాపాడడానికి ఇక్కడికి మన దగ్గరకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఇది మంచిది కాదని మరొక్కసారి ఈ సభ ద్వారా ఎవరైతే పోరాటం చేశారో మీ ద్వారా హెచ్చరిస్తున్నా. ఒక అతనికి ఒక 10 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉంటే ఆ భూమి మీద దాడులు చేసి అతన్ని ప్రేరేపించి సరెండర్గా మనడం, ఇంకొక అతనికి వ్యాపారం ఉంటే ఆ వ్యాపారాలు దెబ్బతీయడం, ఇంకొక అతనికి కాలేజీలు ఉంటే కేసులు పెట్టి లొంగ తీసుకుని ఈరోజు పార్టీలు మార్పించడం, ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఎంత బాధ వేస్తుంది అంత బాధ వేస్తుంది. ఫిబ్రవరి 20వ తారీఖున రాజ్యసభలో ప్రత్యేక హోదా మనకి ఇచ్చారు. 5 సంవత్సరాలు అయింది ఆ డేట్కి ఈ మీటింగ్కి సింక్రనైజ్ అయింది. మీరు అనుకోకుండా మీటింగ్ పెట్టినా 5 సంవత్సరాల తర్వాత కూడా మనకు అన్యాయం జరిగింది, న్యాయం కోసం పోరాడుతున్నాం, నమ్మక ద్రోహం చేశారు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్న న్యాయం జరిగే వరకు మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోవాల్సిన సమయం మరీ ఆసనం అయిందని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. అది అయిన తర్వాత ఈరోజు తెలంగాణ నుంచి మళ్ళా ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే కేంద్రం ఒక పక్క, తెలంగాణ ఒక పక్క, వీళ్ళకి అధికారం ఉందని కుట్రలు చేసే పరిస్థితి వస్తే మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. వీళ్ళ కుట్రలు కానీ ఏమాత్రం కూడా ఇదైతే మనం చాలా పెద్ద ఎత్తున నష్టపోతాం. నేను ఆ రోజు ఈరోజు ఎప్పుడు కూడా ఒకటే కోరుతున్నాను, నేను ఎక్కడా విభేదాలకు కానీ లేకపోతే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేను. అవసరమైతే ఇంకా కష్టపడతాం, కానీ మనకు మాత్రం కాదు, మీరు మాకు లొంగాలి, మీ మీద ఒత్తిడి పెంచుతాం, మీకేమి ఇవ్వంటే వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఇంకా నేను చాలా విషయాలు ఉన్నాయి బాధ వేస్తుంది. నిన్న మొన్న నేను రివ్యూ చేస్తామంటే పార్టీలో ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. వీళ్ళకి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటే ఆ ఫంక్షన్ హాల్ పెట్టుకుంటారు, ఇంకొకరికి ఎక్కడో ఒక చిన్న ఆస్తి ఉంటే ఆస్తి పెట్టుకుంటారు. మర్యాదగా మేము చెప్పినట్టు వింటే పార్టీలు మారితే నిన్ను వదిలిపెడతాం, పార్టీలు మారకపోతే మీ ఆస్తి నీకు రాదని బెదిరిస్తున్నారంటే బెదిరిస్తే భయపడాలన్నా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించమని కోరుతున్నా. ఉద్యోగ సంఘాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆస్తులైనా వదులుకుంటాం, కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోమని మరొకసారి తెలియజేస్తున్నా.